డీటెయిల్స్ చూద్దాం. ఏపీకి మరో వాయుగుండం పొంచింది. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా వెళ్లి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, పార్వతీపురం, మన్యం, విశాఖ, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాలకు బయటకెవరూ వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పక బయటకు వెళ్లకూడదని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ఆ సమయంలో రైతులు పొలాల్లో ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 29న వచ్చే నెల 3న కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాల్వలు, రోడ్లు, కల్వర్ట్లు, మ్యాన్ హోల్స్కు దూరంగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఏపీకి మరో వాయుగుండం పొంచింది. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా వెళ్లి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, పార్వతీపురం, మన్యం, విశాఖ, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైట్, ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి.
గాయత్రి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది, ఏదైతే గత 5 రోజుల క్రితం వాయుగుండంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో వాయుగుండం గండం పొంచి ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే మధ్య అండమాన్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటికి మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నాటికి ఈ అల్పపీడనం ఉత్తర వాయువు దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా మారిన తర్వాత ఇది పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఎక్కువగా ఏదైతే ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి 26 తేదీల మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వాయుగుండం నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందో ఆయా జిల్లాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, నంద్యాల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని సముద్ర తీరంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి ఆ సముద్ర పరిస్థితిని చూసుకోవచ్చు. ఇప్పటికే అలల ఉధృతి విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అలల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ రోజు నుంచి వేటకు వెళ్లరాదని చెప్పేసి అయితే ఏదైతే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే గత కొద్ది రోజుల క్రితం మన రాష్ట్రంలో బలహీన పడి ఏదైతే చెన్నైకి సమీపంలో పాండిచ్చేరి, నెల్లూరుకు మధ్యలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలోని దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావంతో కూడా రాగల 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైందని చెప్పవచ్చు. గాయత్రి, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.